హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వియూ 65 ఇంచెస్ సినిమా టీవీ. రీసెంట్గా వియూ వాళ్ళు రెండు మోడల్స్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి 55 ఇంచెస్, ఇంకొకటి వచ్చేసరికి 65 ఇంచెస్తో. సో మన దగ్గర 65 ఇంచెస్ టీవీ ఉంది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, దీంట్లో వీళ్ళు JBLతో కొలాబ్ అయ్యి 100 వాట్ అవుట్పుట్ సౌండ్ బార్ని అయితే యాడ్ చేయడం నిజంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అయితే ఈ వీడియోలో టోటల్గా ఈ టీవీని మీకు అన్బాక్స్ చేసి స్పెసిఫికేషన్స్, సౌండ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూపిస్తాను. అయితే ఇదే ఫ్రెండ్స్ టీవీకి సంబంధించిన బాక్స్. నాకు తెలిసి మన ఛానల్లో నేను ఇంత పెద్ద టీవీ అయితే ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు. సో చాలా పెద్ద టీవీ అని చెప్పొచ్చు. బాక్స్ కూడా చాలా పెద్దగా వస్తుంది. సో ఇక్కడ మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఇమేజ్, అలాగే 65LX అండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది. అదే 55 తీసుకున్నారు అనుకోండి, 55LX అని కనిపిస్తుంది. ఇక్కడ వియూ ఆండ్రాయిడ్ టీవీ అని, 65 ఇంచెస్ టీవీ. ఇక దీంట్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది, కొన్ని ఫీచర్స్ మనకు ఫ్రంట్ సైడే కనిపిస్తాయి. సింపుల్, హెల్ప్ఫుల్, ఇంటెలిజెంట్, దీంతో పాటుగా గూగుల్ అసిస్టెంట్ ఇన్బిల్డ్గా ఉంటుంది, బిల్డ్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, హై డైనమిక్ రేంజ్, దీంతో పాటుగా బిల్ట్ ఇన్ సౌండ్ బార్ కూడా మనకు దీంట్లో వస్తుంది అనమాట, JBLకి సంబంధించింది. రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇది 65 ఇంచెస్ మోడల్, 65LX అని. ఇంకా అలాగే దీని బార్ కోడ్స్, ఇక్కడ ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో MRP ప్రైస్ వచ్చేసరికి 1 లాక్ అని ఉంటుంది. బట్ ఇది 1 లాక్ అయితే కాదు, మనకు నియర్లీ 65,000 రూపీస్ వరకు అయితే ఉంది 65 ఇంచెస్ టీవీ. ఐ థింక్ 70,000 రూపాయల వరకు అయితే ఉండొచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్స్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక మనకు బాక్స్లో ఏమేమి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొక సైడ్లో కూడా సేమ్ మనకు 65 ఇంచెస్ మోడల్, 65LX అని కనిపిస్తుంది. ఇక బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకు ఇన్బిల్డ్గా గూగుల్ అసిస్టెంట్, ఇది మనకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోస్ లాంటి అప్లికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. సో ఫస్ట్ సీల్స్ అన్ని బ్రేక్ చేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. బాక్స్లో చూసుకుంటే మనకు ఫస్ట్ 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో, నార్మల్గా మనం టీవీకి బాటంలో సెట్ చేసుకోవడానికి. తర్వాత బాక్స్లో మనకు ఒక వాల్ మౌంట్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత కొన్ని థర్మాకోల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని బయటికి తీసేస్తాను. ఒక ఎక్స్ట్రా ప్యాకేజ్ కూడా మనకు దీంట్లో అయితే ఉంది. టోటల్గా ఎక్స్ట్రా యాక్సెసరీస్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. దీన్ని కూడా మొత్తం బయటికి తీస్తాను. ఫ్రెండ్స్, నేను టోటల్గా టీవీని అయితే సెటప్ చేసేసాను. సో స్టాండ్స్ అనేది సెట్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ వీటి బెజల్స్ చూడొచ్చు, మనకు చాలా తక్కువ బెజల్స్ అయితే ఈ టీవీలో చూడడానికి అయితే కనిపిస్తాయి. టీవీ బాటంలో మనకు JBL 100 వాట్ అవుట్పుట్ సౌండ్ బార్ అయితే ఉంటుంది అనమాట ఇన్బిల్డ్గా. సో ఇక్కడ చూడొచ్చు, సో మనకు టోటల్గా కొంచెం గ్రే కలర్లో అయితే ఉంటుంది, DTS వర్చువల్ ఎక్స్ అని. ఇక్కడ మనకు సౌండ్ బార్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ వియూ అని వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో బాక్స్లో మనకు ఎక్స్ట్రాగా ఒక ప్యాకేజ్ అయితే వచ్చిందని చెప్పాను కదా. సో దాంట్లో చూసుకుంటే ఒక 4 స్క్రూస్ అయితే ఉన్నాయి స్టాండ్ అనేది సెటప్ చేయడానికి. తర్వాత ఒక ఎక్స్టర్నల్ పవర్ అడాప్టర్ అయితే మనకు దీంట్లో ఉంటుంది, సో టీవీకి పవర్ ఇవ్వడం కోసం. అలాగే ఒక రిమోట్ కంట్రోల్, సో రిమోట్ కంట్రోల్ చూడొచ్చు. సో దీంట్లో మనం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇంకా అలాగే గూగుల్ ప్లే, ప్రైమ్ వీడియోస్ లాంటివి సింగిల్ ట్యాప్లోనే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్కి సంబంధించిన బటన్, అలాగే గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి హోమ్ బటన్. సో అన్ని బటన్స్ అయితే మనకు ఈ రిమోట్ కంట్రోల్లో ఉన్నాయి. అలాగే ఎక్స్ట్రాగా వీళ్ళే 2 AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దీని తర్వాత ఒక యూజర్ మాన్యువల్, అలాగే క్విక్ సెటప్ గైడ్ కూడా మనకు దీంట్లో అయితే ఉంటుంది, ఎలా సెటప్ చేయాలి అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక టీవీ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది. టీవీ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో, సో డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోర్ట్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో AV-in కి సంబంధించిన పోర్ట్, హెడ్ఫోన్కి సంబంధించిన పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే LAN-కి సంబంధించిన పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ యాంటీనాకి సంబంధించిన పోర్ట్ ఉంది. ఇక దీంతో పాటుగా 3 HDMI పోర్ట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలాగే బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకు డిజిటల్ అవుట్పుట్కి సంబంధించిన పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక టీవీని ఆన్ చేసే టైం అయితే వచ్చేసింది. సో నిజంగా టీవీ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ వియూ కాలిఫోర్నియా ఆండ్రాయిడ్ టీవీ అని కనిపిస్తుంది. ఇక దీని తర్వాత ఐ థింక్ ఆండ్రాయిడ్ లోడింగ్ యానిమేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడొచ్చు, సో లోడ్ అవుతుంది. సో దీని తర్వాత మనం సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం వైఫై కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మన వైఫై పాస్వర్డ్ ఉంటుంది, ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యింది. సో దీని తర్వాత మనకు లోడ్ అవుతుంది. నేను టోటల్గా సెటప్ అయితే చేసాను. సో చూడొచ్చు, ఒక ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించి ఎలా అయితే మనకి ఇంటర్ఫేస్ ఉంటుందో అలానే ఈ ఇంటర్ఫేస్ కూడా చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు టాప్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇన్బిల్డ్గా మనకు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంది. సో ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్, అలాగే ఇన్పుట్స్, మనం ఏదైనా సరే ఇన్పుట్ని యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలాగే మనకు కనెక్షన్స్, సో మనం వైఫై ఏదైనా సరే కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో దీంట్లోకి వెళ్ళి ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు పిక్చర్ ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో నుంచి మనం టోటల్గా
పిక్చర్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, డైనమిక్, న్యాచురల్, ఇంకా అలాగే సినిమా ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లోకి వెళ్ళొచ్చు. అలాగే కాంట్రాస్ట్ కానివ్వండి, బ్రైట్నెస్, కలర్, సో అవన్నీ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంది, సో దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సౌండ్ ఆప్షన్ ఉంది, సౌండ్లోకి వెళ్తే ఇక్కడ మనకు సౌండ్ మోడ్ ఉంది, సో వీటిని కూడా మనం చేంజ్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోవచ్చు. స్పీకర్స్, టీవీ స్పీకర్స్, లేకపోతే మనం ఆర్క్ కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ ఆ మోడ్లోకి వెళ్ళేసి సౌండ్ అయితే వినొచ్చు. హోమ్ థియేటర్స్ అవి కనెక్ట్ చేసుకున్న తర్వాత అవసరం లేదు, జేబీఎల్ మనకు ఇన్బుల్డ్గా సౌండ్ బార్స్ అయితే ఇచ్చింది 100 వాట్తో. అలాగే ఇక్కడ మనకు బ్లూటూత్ మోడ్ కూడా ఉంది, సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక చాలా మోడ్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి సౌండ్లో, సో వాటిని అన్నింటినీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత యాప్స్, సో యాప్స్లోకి వెళ్తే మనం గూగుల్ ప్లే స్టోర్ అయితే దీంట్లో యూస్ చేసుకుని చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక అలాగే డివైస్ ప్రిఫరెన్సెస్, సో దీంట్లో మనం డేటా అండ్ టైమ్ ఇన్పుట్స్. స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకు 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకు ఎక్కువగా ల్యాగ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు. ఇక అలాగే హోమ్ స్క్రీన్, గూగుల్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్ ఫీచర్ ఉంది. ఇక అలాగే లొకేషన్, సో అలాగే అబౌట్ సెక్షన్లోకి వెళ్తే సో ఇక్కడ వచ్చి మనకు సిస్టమ్ అప్డేట్కి సంబంధించిన ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే వర్షన్, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ 9 మీద అంటే పై మీద అయితే ఇది ఇంకా రన్ అవుతుంది. లేటెస్ట్ అయితే కాదు, ఐ థింక్ ఫ్యూచర్లో మనకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చు. దీని కిందే మనకు సెక్యూరిటీ ప్యాచ్ కూడా కనిపిస్తుంది, 5 May 2020 అయితే ఉంది. ఇక తర్వాత యాప్స్ విషయానికి వస్తే సో చూడవచ్చు ఇక్కడ మనకు యాప్స్లో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే, హాట్స్టార్, ప్రైమ్, గూగుల్ ప్లే స్టోర్ కూడా ఉంది. ఇంకా అలాగే మనకు మీడియాకి సంబంధించిన ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ నుంచి ఫేవరెట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఏమైనా సరే ఇన్స్టాల్ చేసుకున్న ఆప్షన్స్ అంటే ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మనం సింపుల్గా సైన్ ఇన్ అయ్యి సో టోటల్గా మన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో సో వాటిని అన్నింటినీ మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ టీవీలో చూడడానికి ఉంది. తర్వాత దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో. సో ఒక సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసే ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా పెద్ద డిస్ప్లే, కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. సో నేను సౌండ్ వచ్చేసరికి మ్యూట్లో పెట్టాను, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందనే ఒక ఉద్దేశంతో. బట్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది, మనకు కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్, యాక్చువల్గా మన ప్రతి ఇంట్లో వాటర్ క్యాన్స్ అనేవి ఉంటాయి. సో మనం అందులోంచి వాటర్ తీసుకోవాలంటే మాన్యువల్ గానే మనం చేతితో గ్లాస్ లో పోసుకొని తాగాల్సి ఉంటుంది, లేకపోతే సింపుల్ గా ఒక ట్యాప్ ఉంది తీసుకొని సో అక్కడ నుంచి మనం వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాం. కానీ ఇది మనకు టోటల్ గా ఆటోమేటిక్ గా వాటర్ అనేది బయటికి రావడానికి పనిచేస్తుంది అనమాట. సో వాక్ చేసేసరికి మనకి ఇలా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్ టీవీ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. ఆడియో ఇంకా అలాగే వీడియో డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్లయితే కనిపించడం లేదు. సౌండ్ క్వాలిటీ ఎంత బాగుందో దీని వీడియో క్వాలిటీ అంతకు మించి ఉంది. సో క్లియర్గా మీరు కూడా చూడొచ్చు. సో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు 65 ఇంచెస్లో టీవీ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా JBL స్పీకర్ దీంట్లో మనకు ఉంది కాబట్టి 100 వాట్ అవుట్పుట్తో సో క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా అలాగే 500 నీట్స్ వరకు మనకు దీని బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే ఇది VU 65 ఇంచెస్ టీవీకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. నేనైతే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.